కొత్త జోనల్ వ్యవస్థకు ప్రధాని అంగీకరించారు. త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తాయని హామీ ఇచ్చారన్న కేసీఆర్. ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు. పరిపక్వతపై మోడీ సర్టిఫికెట్ అవసరం లేదన్న బాబు. టీడీపీతో పొత్తు అంశం ఇంకా చర్చకు రాలేదు. గులాబీ పార్టీది ప్రగతి లేని నివేదన సభన్న ఉత్తమ్. సెప్టెంబర్ 15న విజయవాడలో వామపక్షాల మహాగర్జన. పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన కామ్రేడ్లు. ఎన్డీఏ పాలనలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడి. బీజేపీకి వ్యతిరేకంగా భారీ కూటమి కడతామన్న రాహుల్. రాఖీ పండుగ వేళ బంగారం వెండికి పెరిగిన గిరాకీ. 30,900 రూపాయలకు చేరుకున్న 10 గ్రాముల పసిడి. ఏషియన్ గేమ్స్లో భారత అథ్లెట్ల కష్టాలు. డైలీ అలవెన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న అధికారులు.